ఇలా చూసారా రాగి జావా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాళ మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావని చాలా రుచిగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రాగుల్లో వైటమిన్ ఏ, బి1, బి2తో పాటు ఖనిజ లవణాలు కూడా దొరుకుతాయి. వీటితో పాటు రాగుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది. రాగిలో ఇన్ని లాభాలున్నాయి కాబట్టి ఇదొక అద్భుతమైన పోషక ధాన్యం. రాగిపిండితోటి తక్కువ టైంలో తయారైపోయే టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ రాగి జావని ఈజీగా పర్ఫెక్ట్గా సరైన కొలతల్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రాగి జావని వివిధ రుచుల్లో వివిధ రకాలుగా తయారు చేస్తారు కదా, ఇవాళ మనం అందులో ఒక విధానాన్ని తెలుసుకుందాం. ఈ రెసిపీ అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, రాగి జావ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని ఇందులో వేసుకోవాలి. సన్నని మంట మీద రాగి పిండిని చక్కగా వేపుకోవాలి. ఈ రాగి జావ చేస్తున్నప్పుడు కాస్త ఓపిగ్గా సన్నని మంట మీద ఈ ప్రాసెస్ అంతా చేస్తే రాగి జావ మంచి టెక్స్చర్తో పాటు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 1-2 నిమిషాల పాటు నేతిలో రాగి పిండిని వేపుకున్న తర్వాత రాగిపిండి చక్కగా వేగి మంచి సువాసన వస్తుంది. నెయ్యి రాగిపిండి కలయికలో రుచి ఎంత అద్భుతంగా వస్తుందో మనకందరికీ తెలిసిందే కదా. ఇలా చక్కగా వేపుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పుల నుంచి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. రాగి జావ మనం ఎలాంటి టెక్స్చర్లో కావాలనుకుంటామో దాన్ని బట్టి వాటర్ని కొంచెం ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకుంటూ సన్నని మంట మీద 1-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత టెక్స్చర్ చూసారా ఎలా తయారైందో. ఈ స్టేజ్లో మనం ఇందులో బెల్లం వేసుకోవాలి. నచ్చితే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ చక్కెర కంటే కూడా బెల్లం రాగిపిండితో తయారు చేసిన జావ చాలా బాగుంటుంది. ఈ విధానంలో చక్కెర కూడా ఇష్టమైన వాళ్ళు చక్కెర యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చక్కెర ఇష్టం లేని వాళ్ళు పటక బెల్లం కూడా ఇందులో వేసుకొని చేసుకోవచ్చు. ఇలా చూసారా టెక్స్చర్ ఎలా తయారైందో. ఈ స్టేజ్లో బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ నిండుగా తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన తీపి రుచిని బట్టి బెల్లం ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు. కొంచెం తీయగా ఉండాలి రాగి జావ అనుకున్న వాళ్ళు కాస్త ఇంకొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో బెల్లం చక్కగా కరిగి చూసారా ఇలా తయారైంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడిని వేసుకుందాం. ఇక్కడ నేను 4 యాలకులు తీసుకుని మెత్తటి పొడిగా చేసుకుని ఇందులో వేసుకున్నాను. యాలకులు ఇలా పొడి చేసి వేసుకోవడం వల్ల ఈ రాగి జావకి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు తీసుకుని ఇలా పలుకులుగా దంచి వేసుకున్నాను. వీటిని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ఇందులో ఉడికి మనం రాగి జావ తాగుతున్నప్పుడు ఈ పలుకులు మన పంట కింద పడి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసుకున్న తర్వాత 1-30 సెకండ్స్ పాటు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకుందాం. ఇందులో 1.5 కప్పుల నుంచి 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్పుల పాలు యాడ్ చేసుకున్నాను. పాలు కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ సన్నని మంట మీద 1-2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. బేసిక్గా రాగి జావాన్ని మనం తయారు చేస్తున్నప్పుడు
పాలు మిల్క్ క్వాంటిటీ మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కాస్త పలుచగా తాగాలి అనుకున్న వాళ్ళకి కాస్త ఎక్కువ మోతాదులో కలుపుకుంటే సరిపోతుంది, లేదా కాస్త గట్టిగా ఉన్న పర్వాలేదు అనుకుంటే కొంచెం తక్కువ మోతాదులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మన రుచిని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఇందులో మనం కలుపుకోవచ్చు. మనం ఇందులో పాలు పోసుకున్న తర్వాత సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మన రాగి జావ చూసారా ఇలా తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎంతో మంచి ఫ్లేవర్తో చాలా ఈజీగా చేయగలిగే మన రాగి జావ వేడివేడిగా తయారైపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇలా వేడివేడిగా మన రాగి జావని ఎంజాయ్ చేద్దాం. ఇది చల్లబడిన తర్వాత కూడా ఇంతే టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకుంటారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను, మరి